హలో మెరీనా గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, హౌ ఆర్ యూ? నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ, ఎందుకంటే ఇక రోహిత్గా టాప్ ఫైవ్లో ఉన్నా మీరున్న ఒకటే కాబట్టి. బట్ హార్డ్ వర్క్ అయితే రోహిత్దే. ఫస్ట్లీ మీకు ఎలా అనిపించింది టాప్ ఫైవ్లో రోహిత్ గారు వెళ్ళారు అనుకున్నప్పుడు? నాకైతే చాలా ప్రౌడ్గా ఫీలింగ్ అయింది. బట్ ఐ ఫెల్ దట్ హీ డిజర్వ్స్ మోర్ దెన్ టాప్ ఫైవ్. ఇంకా నేనే కాదు, జనాలు చూసిన వాళ్ళు కూడా, మీకు కూడా అలా అనిపిస్తుంది దట్ రోహిత్ డిజర్వ్స్ మోర్ దెన్ టాప్ ఫైవ్? చాలామంది రోహిత్ గారికి ఇచ్చిన మంచి మంచి కాంప్లిమెంట్స్ ఏంటంటే, మిస్టర్ కూల్, మిస్టర్ జెన్యూన్, అంటే హౌస్లో ద హానెస్ట్ పర్సన్ అంటే రోహిత్ గారు అని చాలామంది చాలా వరకు చెప్పిన మంది ఉన్నారు. సో మీ దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆబ్వియస్లీ అది ఉంది కాబట్టి చెప్పారు కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, టాప్ ఫైవ్ కాకుండా ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఐ మీన్ టాప్ త్రీ ఆర్ టాప్ టూ, అలాగా చాలామంది కూడా ఓటింగ్స్ పరంగా రోహిత్ గారు కూడా టాప్ వన్కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. యా, చాలా వరకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. బట్ ఐ డోంట్ నో, ఓట్స్ అట్లా అయినాయి, వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ ఇట్. బట్ వాట్ ఎవర్ మాకు వచ్చింది మేము ఎక్సెప్ట్ చేసాము అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ ఇట్. ఓకే, మీరేమన్నా లాస్ట్లో ట్విస్ట్ని ఎక్స్పెక్ట్ చేశారా అసలు, శ్రీహాన్ గారు అలా 40 లక్షలు తీసుకోవడం కానీ రేవంత్ విన్నర్ అలా? లేదు లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను యాక్చువల్లీ ఇద్దరిలో ఎవరైనా ఓకే అని అనుకున్నా. ఇప్పుడు ఇద్దరిలో ఇంకా ఎవరు ఒక్కలే అవ్వాలి కాబట్టి, కానీ ఈ ట్విస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, శ్రీహాన్ 40 తీసుకొని మళ్ళీ రేవంత్ ట్రోఫీ తీసుకుంటారని. ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, జస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నాకు అడగాలనిపిస్తుంది. థర్డ్ వీక్లో మీరు నేహా గారు ఎక్కువగా రోహిత్ గారిని ఇలా పట్టుకొని తీసుకెళ్ళిపోయారని కొంచెం జెలస్ ఫీల్ అయ్యారు. సో ఆ జెలస్ ఫీలింగ్కి మా అందరికి చాలా క్యూట్ అనిపించింది. నేహా గారు, నేహా యా, అలా ఏం జరగలేదు. అండ్ నేనైతే ఏం జెలస్ ఫీల్ అవ్వలేదు, నాకు అసలు గుర్తులేదు అది. అంటే థర్డ్ వీక్లో తన అట్లా చాలామంది చేయి పట్టుకుంటారు, కీర్తి కూడా చేయి పట్టుకుంటుంది, తీసుకెళ్తుంది. అలక మీద ఉన్నానంటే ఇంకోటి ఏం రీజన్ లేకపోయినా, గొడవ తీయాలంటే ఒక రీజన్ క్రియేటే చేసి చేస్తాం ఆడవాళ్ళంటే, అది మాత్రం ఉంటుంది. బట్ ఒకవేళ అట్లా జరిగినా మేబీ వేరే రీజన్స్ వల్ల అది ఇట్లా చేసింది కదా. ఓకే, ఇప్పుడు నేను ఆయన ఈ టాపిక్ పట్టుకొని సతాయిస్తానని ఆ కోపంతో ఉండొచ్చు, కానీ నథింగ్ మోర్ దెన్ దట్. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ అండ్ మీ ఫ్యూచర్లో ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.